हाय फ्रेंड्स वेलकम टू नानी टेक वीडियोस फ्रेंड्स वीडियो सांस्कृतिक पुनरुज्जीवम अनेटुवंटि टापिक नुंडि मनंदरिकि तेलुसु राजा रामोहन राय अनेटुवंटि व्यक्ति दीनिकि पितामहुडुगा उन्नाडु काबट्टि ఈ యొక్క సందర్భముగా ఈ రోజు రాజా రామోహన్ రాయ్ గురించి పూర్తి వివరణ చూద్దాం అంటే ఆయన యొక్క పుట్టుక అలాగే ఆయన రాసినటువంటి గ్రంథాలు ఆయన చేసినటువంటి క్రియలను అలాగే వారికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ని ఈ విధంగా ఆయన యొక్క జీవితాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుందాం అలాగే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఓకే मरी लाइक चेंडी सब्सक्राइब चेंडी शेयर चेंडी फ्रेंड्स अलागे मन टेलीग्राम ग्रूप ला जॉइन अयिते अंदुलो क्वेश्चन्स उन्नायि मीरु टिक चेसी मरी मीरु तेलुसुकोवच्चु ओके ओके मरी क्लास स्टार्ट चेसुकुंदाम मोदटिगा राजा रामोहन राय योक्क पुट्टुक विवरालु जननं मरणं वीटि गुरिंचि तेलुसुकुंदाम मोदटिगा आयन एप्पुडु पुट्टाडंटे 1772 మే 22వ తారీఖున జన్మించడం జరిగింది ఎప్పుడు 1772 మే 22వ తారీఖున రాజా రామోహన్ రాయ్ జన్మించాడు ఈయన సంపన్నులైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది ఈయన తండ్రి రమాకాంత్ రాయ్ ఈయన తండ్రి పేరు రమాకాంత్ రాయ్ తల్లి పేరు తరణి తల్లి పేరు తరణి ఈయన మరణించినటువంటి ప్రదేశము ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ నగరం ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు పుట్టాడు అనే అడిగే దానికన్నా ఎక్కడ మరణించాడు అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఎక్కడ మరణించాడయ్యా అంటే ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ అసలు ఈయన పేరేంటయ్యా అంటే రామ్ మోహన్ రాయ్ రాజా రామోహన్ రాయ్ కాదు రామ్ మోహన్ రాయ్ రాజా అనేటువంటి పేరును మనందరికీ తెలుసు మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ 2 రాజా అనేటువంటి బిరుదుని ఇవ్వటం జరిగింది దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం తర్వాత ఇవి ఈయన బిరుదుకు సంబంధించినటువంటి మొదటి బిట్లు మొదటిగా రాజా అనేటువంటి బిరుదు ఎవరు ఇచ్చారని అడుగుతారు అక్బర్ 2 ఇది ఇంపార్టెంట్ బిట్ అలాగే పయనీర్ ఆఫ్ ఇండియా అని ఎవర్ని పిలుస్తారని అడుగుతారు అది కూడా రాజా రామోహన్ రాయ్ నవయుగ వైతాళికుడు మొదటిగా రాజా రెండవది నవయుగ వైతాళికుడు మూడవది పయనీర్ ఆఫ్ ఇండియా ఆధునిక భారతదేశ పితామహుడు అలాగే ప్రవక్త అని కూడా పిలవబడ్డాడు ఓకే ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లాగేటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు ఆధునిక భారత పితామహుడు ఓకే నెక్స్ట్ ఈయన రాసినటువంటి వార్తా పత్రికలను చూసుకుందాం 1821 లో ఎప్పుడు 1821 లో సంవాద కౌముది సంవాద కౌముది అనేటువంటి వార్తాపత్రికను బెంగాలీలో రాయటం జరుగుతుంది మనకి ఎగ్జామ్స్ లో బిట్టలా వచ్చిందంటే సంవాద కౌముది అనేటువంటి వార్తాపత్రికను ఎవరు రచించారు ఈ విధంగా అడుగుతాడు లేదా సంవాద కౌముదిని రాజా రామోహన్ రాయ్ ఏ భాషలో రాయటం జరిగింది అని అడుగుతాడు ఓకే ఈ విధంగా గుర్తుంచుకోండి బెంగాలీ భాషలో సంవాద కౌముదిని రాజా రామోహన్ రాయ్ 1821 లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి భారతీయులు ఏర్పాటు చేసినటువంటి మొదటి పత్రిక దానికి ముందల ఇంగ్లాండ్ వారు గాని ఇంకా ఇతర దేశస్తులు వార్తాపత్రికలను ఏర్పాటు చేశారు కానీ 1821 లో ఒక భారతీయుడిచే ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి పత్రిక సంవాద కౌముది ఇది బాగా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అలాగే రెండవదిగా
मरी वार्तापत्र द्वारा संवाद कौमुदि द्वारा विग्रहाराधन व्यतिरेकించాడు बाल्य వివాహాలను వ్యతిరేకించాడు మరి సాంఘిక దురాచారాలను కూడా వ్యతిరేకించడం జరుగుతుంది ఓకే మరి ఒక గ్రంథాన్ని రాశాడు మిరాత్ ఉల్ అక్బర్ ఎవరి పేరు మీదగా మనకు తెలుసు కదా మొఘల్ చక్రవర్తులలో అక్బర్ అనేవాడు ఉన్నాడు ఆయనకి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఈయన చేసిన అక్బర్ చేసేటువంటి కార్యక్రమాల గురించి ఆయన ఒక జీవితం గురించి ఒక గ్రంథం ఏర్పాటు చేశాడు ఆ గ్రంథాన్ని మనము మిరాత్ ఉల్ అక్బర్ అని పిలవటం జరుగుతుంది ఈ యొక్క గ్రంథాన్ని రాసి తనికి ప్రాముఖ్యత ఇచ్చినందుకు గాను అక్బరుటు రాజా రామోహన్ రాయ్కి రాజా అనేటువంటి బిరుదుని ఇవ్వటం జరుగుతుంది రాజా అనే బిరుదును ఏ సందర్భంగా లేదా ఎందువల్ల రామోహన్ రాయ్కి కలిగింది అని అడగవచ్చు ఎందుకని మిరాత్ ఉల్ అక్బర్ అనేటువంటి గ్రంథాన్ని రచించినందుకు అక్బర్ అనేటువంటి వ్యక్తి రాజా రామోహన్ రాయ్కి ప్రదానం చేశాడు ఈ విధంగా గుర్తుంచుకోండి ఇంకా బంగదూత ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బంగదూత అనేటువంటి వార్తాపత్రికను ఎవరు ఏర్పాటు చేశారని ఎక్కువగా అడిగాడు రాజా రామోహన్ రాయ్ ఇది ఎన్ని భాషల్లో ఉండిద్దయ్యా అంటే నాలుగు భాషలు గుర్తుంచుకోండి నాలుగు భాషలు రాజా రామోహన్ రాయ్ ఎక్కడ పుట్టాడు బెంగాల్లోని రాధానగర్లో పుట్టాడు కాబట్టి బెంగాలీలో ఈయనకి పర్షియా వచ్చు కాబట్టి పర్షియాలో కూడా ఇంగ్లాండ్ వెళ్ళాడు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో కూడా రచించడం జరిగింది హిందీ తెలుసు హిందీలో కూడా మన ఇండియా భాషలు రెండు బెంగాలీ హిందీ అలాగే ఇతర దేశ భాషలు ఇంగ్లీషు పర్షియా నాలుగు భాషల్లో బంగదూత అనేటువంటి పత్రికను రాయడం జరిగింది మరి 1815 లో ఈయన స్థాపించినటువంటి సభ ఆత్మీయ సభ 1815 బెంగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది రాజా రామోహన్ రాయ్ ఆత్మీయ సభను ఎక్కడ ఏర్పాటు చేశాడంటే బెంగాల్ ఎప్పుడు ఏర్పాటు చేశాడంటే 1815 లేదా రాజా రామోహన్ రాయ్ బెంగాల్లో ఏ సభను ఏర్పాటు చేశాడని అడిగినా ఆత్మీయ సభ అని మనం చెప్పాలి దీనిని ఇంగ్లీష్లో మనము ఫ్రెండ్లీ అసోసియేషన్ అని పిలవటం జరుగుతుంది ఈ యొక్క ఆత్మీయ సభ అనేటువంటిది తరువాత బ్రహ్మ సమాజగా ఏర్పాటు చెందింది మొదట ఆత్మీయ సభగా ఏర్పాటు చేసి మరి ఉపనిషత్తులను అనువాదం చేసి బెంగాలీలో ప్రకటిస్తూ ఆత్మీయ సభను అభివృద్ధి చెందించిన తర్వాత అది 1828 ఆగస్టు 20న బ్రహ్మ సమాజగా ఏర్పడింది గుర్తుంచుకోండి ఆత్మీయ సభ అనేది 1815లో ఏర్పాటు చేస్తే అది 13 సంవత్సరాల తర్వాత బ్రహ్మ సమాజగా ఏర్పడింది ఆత్మీయ సభ తర్వాత రూపమే బ్రహ్మ సమాజ్ బ్రహ్మ సమాజం ఎప్పుడు ఏర్పడిందని అడుగుతాడు 1828 ఆగస్టు 20వ తారీఖున బెంగాల్లో ఏర్పడింది ఓకే ఇది గుర్తుంచుకోండి ఈ యొక్క సభ ఏ రోజున జరిగింది అని అడుగుతాడు శనివారంన ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఆయన ఏర్పాటు చేసినటువంటి వార్తాపత్రికలు రాసినటువంటి గ్రంథము అలాగే ఏర్పాటు చేసినటువంటి సభలు వార్తాపత్రికలు ఏమిటి సంవాద కౌముది బంగదూత అలాగే రాసినటువంటి గ్రంథము మిరాత్ ఉల్ అక్బర్ ఇంకా రాశారు ఇంపార్టెంట్ మిరాత్ ఉల్ అక్బర్ అలాగే ఏర్పాటు చేసినటువంటి సభలు ఆత్మీయ సభ 1815 బ్రహ్మ సమాజం 1828 ఆగస్టు 20వ తారీఖు ఇంకా నెక్స్ట్ అసలు ఆయన జీవితంలో చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యాంశాలుగా మనం చెప్పుకుంటే 1829 డిసెంబర్ 4 గుర్తుంచుకోండి బ్రహ్మ సమాజం ఏర్పాటైనటువంటి తర్వాత ఒక సంవత్సరానికి 1829 డిసెంబర్ 4వ తారీఖున విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి రాజా రామోహన్ రాయ్ సహాయంతో ఆయన యొక్క ప్రోద్బలం ద్వారా ఆయన యొక్క సహకారం ద్వారా సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఏర్పాటు చేశారు సతీ సహగమన నిషేధ చట్టాన్ని
ఎవరు ఇండియాలో ఏర్పాటు చేశారని అడిగితే మనందరికీ తెలుసు, అందరికీ తెలిసినటువంటి బిట్టే విలియం బెంటిక్. ఓకే, దీనికి సహకరించింది రాజా రామోహన్ రాయ్. ఎప్పుడు సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేశారని అడిగితే 1829 డిసెంబర్ 4వ తారీఖున మీరు టిక్ చేయాల్సి ఉండింది. దీని తర్వాత భారతదేశం తరపున సముద్రయానాన్ని చేసినటువంటి తొలి బ్రాహ్మణుడు ఎవరని అడుగుతారు. సముద్రయానం చేసిన తొలి బ్రాహ్మణ భారతీయుడు ఎవరని అడిగితే రాజా రామ్మోహన్ రాయ్ అని మనం టిక్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాము బ్రాహ్మణ సంపన్న కుటుంబంలో జన్మించిన వాడు రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో రాధానగర్లో జన్మించడని చెప్పుకున్నాం. ఈయన సముద్రయానాన్ని చేసినటువంటి మొట్టమొదటి బ్రాహ్మణుడు. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇంక నెక్స్ట్ ఈయన ఉపనిషత్తులు అక్కడ జరుగుతున్నటువంటి దురాక్రమణను చూసి తన వదులను సతీ సహగమనం చేయటం చూసి ఇలా కాదు నేను ఐసిఎస్ అవటం కాదు నా భారతదేశంలో జరుగుతున్నటువంటి దురాక్రమణను ముందల ఆపాలని ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దురాక్రమణను ఆపుతూ ఉపనిషత్తులను చదివి ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా అనేక భాషలను నేర్చుకొని ఉపనిషత్తులను కూడా చదివి వాటిని బెంగాలీలోకి ప్రచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి దురాక్రమణను పారద్రోలి అన్ని గ్రంథాలను కూడా చదివి ఆయన ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. దానిని ఏక సర్వోపాసన అని బోధించారు. ఏక సర్వోపాసన అని బోధించాడు అంటే దేన్నైనా నమ్ము, ఒకేది మీరు అందరినీ పూజించేది ఒక్కడే. అంటే మన భారతదేశంలో ఎన్నో కోట్ల దేవతలు ఉన్నారని చెప్పినా కానీ వారందరూ కూడా ఒక్కటే అనేటువంటి బోధనను చేసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. గుర్తుంచుకోండి, ఏకేశ్వర ఉపాసనను బోధించింది ఎవరు అని అడుగుతాడు రాజా రామ్మోహన్ రాయ్ అని టిక్ చేయండి. అలాగే బ్రహ్మ సమాజమును ఏమని పిలుస్తారు అని అడుగుతారు. ఏక భగవానుని సమాజము. వీళ్ళు భగవంతుడు ఒక్కడే అన్న మూలాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రచారం చేయటం సాగించారు. కాబట్టి దీనిని బ్రహ్మ సమాజాన్ని ఏక భగవానుని సమాజం అని పిలవటం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇంకా అసలు చిన్నతనంలో రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నప్పుడు అతనికి అన్ని భాషలను నేర్చుకోవాలని, గ్రంథాలను చదవాలని, ఇతర భాషలను నేర్చుకోవాలని చాలా ఉత్సాహంతో ఉండేవాడు. ఆయన పెరిగేటువంటి క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక అధికారి ఉండేవాడు. ఆయన పేరు జాన్ డిగ్బీ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆ యొక్క వ్యక్తి దగ్గర ఇతను ఒక ఉద్యోగాన్ని పొంది ఎటువంటి జీతం తీసుకోకుండా ఆయన దగ్గర ఆయన సహకారంతో ఇంగ్లీష్ని నేర్చుకోవటం ప్రారంభిస్తాడు. ఇలా ఇంగ్లీష్ని పూర్తిగా నేర్చుకొని తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి బాగా చదువుకొని అక్కడ ఐసిఎస్ అవుదామని ఆలోచిస్తున్న క్రమంలో ఇంగ్లాండ్ వెళ్తాడు. తన వదిని సతీ సహగమనం చేయటం దగ్గర ఇలా కాదని ఐసిఎస్ కాకుండా ఈ యొక్క సాంఘిక దురాచారాలను పాల ద్వారాలని చెప్పి ఇందులోకి రావటం జరుగుతుంది. అయితే మనల్ని ఇందులో మీకు అర్థమవలసింది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నటువంటి జాన్ డిగ్బీ వద్ద ఇతడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇది నేను చెప్పదలసినటువంటి పాయింట్. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ ఎవరి దగ్గర ఇంగ్లీష్ని మరి సంపాదించుకున్నాడు నేర్చుకున్నాడు అని అడిగితే జాన్ డిగ్బీ అని మీరు టిక్ చేయాలి. ఇంకా రాజా రామ్మోహన్ రాయ్కి సహకరించినటువంటి ఇతర దేశస్థులు కూడా ఉన్నారు. ఒకరు డచ్చి ఆ యొక్క దేశస్థుడు ఎవరయ్యా అంటే డేవిడ్ హ్యూరే అనేటువంటి వ్యక్తి డచ్ దేశస్థుడు. ఇతడు డచ్ గడియారాల వ్యాపారి. ఓకే, నెక్స్ట్ స్కాట్లాండ్ అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి వ్యక్తి. స్కాట్లాండ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి అది అతని పేరు. ఓకే, ఈయన వీళ్ళు కలిసి 1822
ఆంగ్లో హిందూ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంగ్లో హిందూ పాఠశాలను ఎవరు ఏర్పాటు చేశారని అడుగుతారు. రాజా రామోహన్ రాయ్తో కలిసి డచ్ దేశస్థుడైనటువంటి మరి డేవిడ్ హ్యూరే అనేటువంటి వ్యక్తి సహకారంతో ఆంగ్లో హిందూ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1825లో వేదాంత కళాశాలను మరియు ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇవి ఈయన జీవితంలో జరుగుతున్నటువంటి ముఖ్యాంశాలు. ఆయనకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? జాన్ డిగ్బీ అనేటువంటి వ్యక్తి ద్వారా ఇంగ్లీష్ని నేర్చుకున్నాడు. డేవిడ్ హ్యూరే ద్వారా ఆంగ్లో హిందూ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అలెగ్జాండర్ డఫ్ వీళ్ళు కలిసి ప్రార్థనా మందిరాలు మరి అలాగే వేదాంత కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంది కదా. ఇంకా సాంఘిక దురాచారాలను అన్నిటినీ ఆపేయటం జరుగుతుంది. ఇది అంటే ఇంకా చాలా ఉంది, ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇంకా ఇయర్ వైజ్గా ఇప్పుడు ఇదంతా విన్నాం కదా, ఇప్పుడు ఇయర్ వైజ్గా మనం చెప్పుకుంటూ వస్తే ఈయన జీవితంలో జరిగినటువంటి విషయాలను సంవత్సరాల విధంగా మనం రాసుకుంటూ వస్తే ఈయన యొక్క జననము 1772 మే 22వ తారీఖున మరి జన్మించడం జరుగుతుంది. మరణం వచ్చేసరికి 1833. ఎక్కడా అని అడుగుతాడు ఎక్కువగా, ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరము, ఓకే, ఆర్నోస్వేల్ అనే ప్రాంతం వద్ద, ఆర్నోస్వేల్ ప్రాంతం వద్ద బ్రిస్టల్ నగరము ఇంగ్లాండ్. ఆత్మీయ సభను ఏర్పాటు చేశాడే అంటే 1815లో బెంగాల్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సభ తిరిగి బ్రహ్మ సమాజ్గా ఏర్పడింది ఎప్పుడంటే 1828 ఆగస్టు 20వ తారీఖున. మరి మిరాత్ ఉల్ అక్బర్ అనేటువంటి గ్రంథాన్ని ఎప్పుడు రచించాడయ్యా అంటే 1822లో. 1815లో ఆత్మీయ సభను ఏర్పాటు చేశాడు. దాని తర్వాత 1821లో సంవాద కౌముదిని ఏర్పాటు చేశాడు. 1821 సంవాద కౌముది అనేటువంటి వార్తాపత్రిక, ఇది భారతీయుడు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక. దీనిని బెంగాలీలో ఏర్పాటు చేయడం జరిగింది 1821లో. 1822లో ఒక గ్రంథాన్ని రచించాడు, దాని పేరే మిరాత్ ఉల్ అక్బర్. దీని ద్వారా అతనికి రాజా అనేటువంటి బిరుదును అక్బర్ 2 ఇవ్వటం జరుగుతుంది. ఓకే, మరి దీని తర్వాత బ్రహ్మ సమాజం 1828 ఆగస్టు 20. మనం ఏం చెప్పుకున్నాం, బ్రహ్మ సమాజం ఏర్పడిన తర్వాతే సతీ సహగమన చట్టం ఏర్పాటయింది. ఇది 1829 ఆగస్టు 4వ తారీఖున విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి ద్వారా సతీ సహగమన చట్టం చేయబడింది. ఇంకా దీని తర్వాత నేపుల్స్ తిరుగుబాటు ఎప్పుడు జరిగిందని అడుగుతాడు. 1821లో నేపుల్స్ తిరుగుబాటు జరిగింది. ఇలా జరిగినప్పుడు మరి రాజా రామ్మోహన్ రాయ్ ఉపవాసం చేశాడు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. ఆంగ్ల హిందూ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశాడంటే 1822, అలాగే 1825లో వేదాంత కళాశాలను మరియు ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్బరు వల్ల 1830లో ఇంగ్లాండ్ చేరి అక్కడ విలియం ఫోర్, ఇంగ్లాండ్ రాజు అనేటువంటి వ్యక్తి విలియం ఫోర్ని మీట్ అయ్యి మరి అక్బరు తను పంపించినటువంటి జీతం గురించి అక్కడ మాట్లాడటం జరుగుతుంది. దాని తర్వాత అనారోగ్యంతో అక్కడే చనిపోవటం జరుగుతుంది. ఏ సంవత్సరంలో చనిపోయాడంటే 1830లో చనిపోవటం జరుగుతుంది. ఇది మరి రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు. అలాగే ఇయర్ వైజ్గా చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నామంటే మొట్టమొదటిగా రాజా రామ్మోహన్ రాయ్ జీవితము, తర్వాత ఆయన ఏర్పాటు చేసినటువంటి వార్తాపత్రికలు, గ్రంథాలు, ఇంకా ఆయన చేసినటువంటి ఇంపార్టెంట్ సభలు, ఓకే, ఏర్పాటు చేసినటువంటి సభలు, ఆయన యొక్క జీవితంలో సహకరించినటువంటి వ్యక్తులు, ఈ విధంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇలా చదువుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా గుర్తుండేటువంటి అవకాశాలన్నీ, అలాగే ఇయర్ వైజ్గా చివరిలో చెప్పుకోవటం జరిగింది. కాబట్టి మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు.
ఓకే జాయిన్ అవ్వండి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే యూట్యూబ్ లో కూడా మన ఛానల్ తరపున క్వశ్చన్స్ ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము మన కమ్యూనిటీ ఛానల్ లో అవి ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళినా మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొచ్చు మీ యొక్క టాలెంట్ ని నిరూపించుకోవచ్చు ఇంకా అలాగే మనం ఆల్్రెడీ వివేకానందుని గురించి ఇలా చాలా మంది ఇంకా దాదాబాయి నవరోజీ గురించి వీళ్ళందరి గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది అవన్నీ నేను మీకు లింక్ ఇస్తాను కింద